భవన నిర్మాణ రంగాల కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఎన్ఆర్కేఎస్ జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ముద్రా జన్నారావు బీఎన్ఆర్కేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదేపూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో జెండాను సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్రా భిక్షపతి ముద్రాజ్ మండల అధ్యక్షులు ఆశయలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికులకు తప్పకుండా ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డులను తీసుకోవాలని తెలిపారు. కార్మికుల అభివృద్ధి కోసం బీఎన్ఆర్కేఎస్ చేసిన సేవలను గుర్తు చేశారు. కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఎన్ఆర్కేఎస్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఎల్లేశం, గ్రామ అధ్యక్షుడు అంజయ్య, కార్మిక సంఘం నాయకులు విష్ణు, కనకయ్య, బాలనర్సయ్య, నాగరాజు, కృష్ణ, రాజు, రాములు, ఐలయ్య, శ్రీకాంత్, వెంకట్, నవీన్, బషీర్, ఆంజనేయులు, గాలయ్య, వివిధ గ్రామాల భవన నిర్మాణ రంగాల కార్మికులు పలువురు పాల్గొన్నారు. ప్రసూతి కానుకగా 30,000, సాధారణ మరణానికి 130,000, అకాల మరణానికి 600,000 రూపాయలు ఇట్లా గవర్నమెంట్ అందిస్తుంది మనకు. ప్రతి కార్మికుడు గవర్నమెంట్ కార్డు తీసుకొని ఇవన్నీ పథకాలు అందుకోవాలని కోరుతూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాము. ఇంతకుముందే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బంధులు నిర్వహించినాము. సీఎం దృష్టికి తీసుకోవద్దామని చెప్పారు, ఇంతవరకు ఏం స్పందన లేదు. మళ్ళా ప్రతి జిల్లాలో ప్రతి మన రాష్ట్ర లెవెల్ జెండా ప్రోగ్రాం జరుగుతుంది ఇవాళ. కాబట్టి కార్మికులకు తెలియజేయాలనగా, ప్రతి కార్మికుడు ప్రతి కార్మికుడు గవర్నమెంట్ కార్డు ఏదో 10 లక్ష బైకులు ఇస్తాడు మల్లారెడ్డి గారు. 100,000 బైకులు ఎక్కడ ఏం సరిపోవు కాబట్టి 10 లక్షల బైకులు ప్రతి కార్మికుని కార్డు ఉన్న వారికి గుర్తించిచ్చి అసలైన కార్మికునికి బైకు ఇవ్వాలని కోరుతున్నాం. జై కార్మిక.